కీరవాణి గారు సంగీతాన్ని అందించిన భారీ చిత్రాల్లో ముందుగా చెప్పుకోదగ్గ చిత్రం మేజర్ చంద్రకాంత్. నిర్మాత నటులు మోహన్ బాబు గారు తనపై ఉంచినటువంటి నమ్మకాన్ని తనకున్న దమ్ముతో నిలబెట్టుకుని అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందించారు కీరవాణి గారు. ముఖ్యంగా పుణ్యభూమి నాదేశం అన్న పాటకి ఆయన సమకూర్చిన వాద్య సమ్మేళనం అపురూపం. మోర్ దెన్ 100 పీస్ ఆర్కెస్ట్రాతో ఆ చారిత్రాత్మక గీతాన్ని తెలుగు సినీ సంగీత చరిత్రలో కలకాలం నిలిచిపోయేలాగా స్వరకల్పన చేశారు కీరవాణి గారు. ఈ పాటలో ప్రముఖ గేయ రచయిత శ్రీ జాలాది గారు అందించిన సాహిత్యం భావితరాలకి స్ఫూర్తిదాయకం. దేశ విదేశాల్లో బాలుగారు చేసేటువంటి కచేరీల్లో ఆవేశభరితంగా అంతిమ గీతంగా ఆలపించేటువంటి ఆ పాటని మరోసారి మన కోసం పాడడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. గాన గంధర్వులు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, అలాగే వారితో పాటు మొత్తం స్వరాభిషేకం సింగర్స్ అందరినీ. భూమి నాదేశం నమో నమామి, ధన్య భూమి నాదేశం సదా స్మరామి, పుణ్య భూమి నాదేశం నమో నమామి, ధన్య భూమి నాదేశం సదా స్మరామి, నన్ను కన్న నాదేశం నమో నమామి, అన్నపూర్ణ నాదేశం సదా స్మరామి, మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. ప్రజాపతి మతోన్మాద శక్తులు సురకత్తులు ఝడిపిస్తే, మానవతుల మాంగల్యం మంట కలుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయానికి రుద్ర నేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు, సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమించి ఉరి కొయ్యల ఉప్పు పాలు తాగాడు, కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, కన్న నా దేశం నమో నమామి, మన అక్కి పిడుగు అల్లూరి, ఎవడు రానా భరత జాతిని కప్పమడికున్న తుచ్చుడు, ఎవడు ఎవడా పొగరు పట్టిన తల్ల దొరగాడెవ్వడు, బ్రతుకు తిరుగుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నించి పన్నులడిగే కొమ్ములొచ్చిన తమ్ములెవరికి వచ్చరా,
పిలిచితే స్వరాజ్యం సాధించే సమరంలో అమర జ్యోతులై వెలిగే ధ్రువతారల కన్నది ఈ దేశం, చరితార్థుల కన్నది నా భారతదేశం, మన దేశం, పుణ్యభూమి నా దేశం, నమో నమామి. మధుర సంగీతంతో మాతృభూమికి అభిషేకం చేసి ఒళ్ళు పులకరించి కళ్ళు చెమర్చి మళ్ళీ ఎప్పుడు ఎప్పుడు అనిపించేలాగా తయారైంది ఇవాళ స్వరాభిషేకం వేదిక. తెలుగు సాహిత్యానికి సంగీతానికి పట్టాభిషేకం చేస్తూ పుణ్యమూర్తులు ఎందరినో తలుచుకుంటూ మరి ఈ క్షణం మిత్రులారా ఇంకేం చెప్పగలం చెప్పండి. ఇక ఇవాళ్టికి ఇంతే సెలవు. మళ్ళీ కలుసుకుందాం మరో మజిలీలో స్వరాభిషేకం కార్యక్రమంలో. అంతవరకు నమస్కారం. My God, I'm seriously spellbound. I love you.